హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అండ్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అనకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఏపీ గ్రామ సచివాలయం మోడల్ పేపర్ మెంటల్ ఎబిలిటీ టాపిక్. సో మనకి ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి కేటగిరీ 1 పోస్టులకి 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. మొత్తంగా 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 150 మార్కులకు గాను 150 నిమిషాలు టైం ఇస్తారు మనకి. 150 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. సో 150 మినిట్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ జస్ట్ 1 మినిట్ అండ్ 1 మార్క్ ఆల్సో. అంటే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ చొప్పున 150 మార్క్స్ ఉంటాయండి టోటల్గా. సో ఈ మొత్తం ప్యాటర్న్లో కూడా మనకి నేటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నేటివ్ మార్కింగ్ అనేది 0.25గా నిర్ధారించడం జరిగింది. అంటే ప్రతి 4 తప్పులకి ఒక క్వశ్చన్ ఒక మార్కును తీసివేయడం జరుగుతుంది. ప్రతి 4 తప్పులకి ఒక మార్క్ చొప్పున తీసివేయడం జరుగుతుంది. దాన్ని మనం 1/4 నేటివ్ మార్కింగ్ అంటాం. అయితే ఈ వీడియో ద్వారా ఏపీ గ్రామ సచివాలయం కేటగిరీ 1 పోస్టులకు సంబంధించిన మోడల్ పేపర్ నుంచి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక మోడల్ పేపర్ని తీసుకుంటే మనకి మెంటల్ ఎబిలిటీ అంటే టోటల్ 150 క్వశ్చన్స్లో మెంటల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతాడండి. సో ఈ 20 క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, యాక్చువల్గా ఏ విధంగా 20 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ అక్కడ ఉండే షార్ట్ కట్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మన విద్య ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మీకు గ్రామ సచివాలయానికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 గ్రాండ్ టెస్ట్లు అండి, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వాటికి. సో ఈ 4 గ్రాండ్ టెస్ట్లని కేవలం 49 రూపాయలకు మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 49 రూపాయలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ పేపర్స్ అనేవి ఎక్స్పర్ట్స్ తోటి తయారు చేసిన పేపర్స్. సో ఈ పేపర్స్ రాయడానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి రాయొచ్చు లేదా www.manavidya.manavidyaexams.com ఇది మా అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ నుంచి రాయొచ్చు. ఈవెన్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా 9154236239 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు అడగచ్చు. అయితే ఈ తక్కువ టైంలో ఈ మోడల్ పేపర్స్ అనేవి మీ ప్రిపరేషన్కి ఎంతగానో వెళ్ళిపోతాయి. సో వన్స్ మనం ఎగ్జామ్ రాసే ముందు ఎలా రాస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని తెలుసుకోవడం కోసం ఈ 4 పేపర్లు మీకు ఉపయోగపడతాయి. సో వీటికి మీరు చెల్లించే అమౌంట్ కేవలం 49 రూపాయలు మాత్రమే. సో ఒకసారి 49 రూపాయలు కడితే ఒక ప్యాకేజ్ ఇది బై చేసుకోవచ్చు. దీని ద్వారా 4 మోడల్ పేపర్స్ మీరు రాసుకోవచ్చు. సో కంప్లీట్ 150 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ప్రతి మోడల్ పేపర్లో కూడా 150 క్వశ్చన్స్ చొప్పున 150 x 4 ఉంటాయండి. మొత్తం 600 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అంటే ప్రతి పేపర్లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. అయితే ఈ ఎగ్జామ్స్ అనేటివి మొబైల్ ద్వారా రాసుకోవచ్చు, సిస్టమ్ ద్వారా రాసుకోవచ్చు. కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి ఈ ఎగ్జామ్స్ అనేటివి. ఆన్లైన్ ఎగ్జామ్స్, సో మొబైల్ ద్వారా రాసుకోవచ్చు, కంప్యూటర్ ద్వారా రాసుకోవచ్చు, ల్యాప్టాప్ ద్వారా రాసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో సేమ్ టు సేమ్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం విత్ నేటివ్ మార్కింగ్ రాసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. అండ్ మీ ర్యాంక్ని, మీరు చేసే మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే చెప్పడం జరుగుతుంది. అయితే కమింగ్ టు క్లాస్ అండి, ఇప్పుడు ఇదంతా కూడా చిన్న అడ్వైస్ అంటే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి మీకు చెప్పడం కోసం మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్తుంది ఏంటండి, మెంటల్ ఎబిలిటీ క్లాస్ అని చెప్తున్నాం కదా. సో మరి ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో అడిగే 20 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో 1 by 1 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1820 రూపాయలకు అక్టోబర్ 9 1994 నుండి డిసెంబర్ 21 1994 వరకు 7.5% వడ్డీ చొప్పున బార వడ్డీ ఎంత? సో యాక్చువల్గా మనకి బార వడ్డీ అంటే ఈ వడ్డీ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. రెండోది బార వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఐతో చూపిస్తామండి. ఇంట్రెస్ట్ అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. అఫ్కోర్స్ ఇక్కడ కూడా మనం అదే ఫార్ములా వాడతాం. సో ప్రీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అంటే అసలు మనం ఎంత తీసుకున్నామండి, 1820 రూపాయలు అని చెప్పించాడు కాబట్టి 1820 రూపాయలు తీసుకుంటున్నాం. అండ్ టీ అంటే కాలం, కాలం గురించి ఒక నిమిషం ఆగుదామండి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడండి, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 7.5ని మనం ఏ విధంగా రాయొచ్చండి, 15/2గా రాసుకోవచ్చు, 15/2గా రాసుకోవచ్చు. సో అక్కడ మనం 50 తీసుకుందాం. అదేవిధంగా 100 ఉంది కదా, 100 కూడా తీసుకుంటున్నాం. అయితే కాలాన్ని నేను ఎందుకు ఆపానంటే డైరెక్ట్గా 2 ఇయర్స్, 1.5 ఇయర్, 3 ఇయర్స్ ఇస్తే డైరెక్ట్గా తీసుకునే వాళ్ళం. ఇక్కడ రోజుల పైన క్యాల్కులేషన్స్ ఇచ్చాడు. సో రోజులు అంటే మనకి అక్టోబర్ 9 1994 నుండి 1994 డిసెంబర్
21 వరకు ఇచ్చాడు. సో డిసెంబర్ 21 వరకు ఇచ్చాడు. సో ఇక్కడ డేట్స్ అనేటివి అంటే ఎన్ని రోజులు అవుతున్నాయి ఫస్ట్ కౌంట్ చేయండి. సో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 వరకు ఒక నెల, ఈ సంవత్సరం సేమ్ కాబట్టి దీన్ని విడిచిపెట్టేసేయండి. సో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 వరకు ఒక నెల, ఇక్కడ మనకి 31 రోజులు ఉంటాయి. ఈ 31 రోజులు ఎక్కడ ఉంటాయి అంటే అక్టోబర్ నెలలో, అక్టోబర్ నెలలో మనకి 31 రోజులు ఉంటాయి. అక్టోబర్ 9 టు నవంబర్ 9 తర్వాత డిసెంబర్ 9కి వెళ్ళండి. సో డిసెంబర్ 9 అంటే అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు మళ్ళీ మనకి 30 రోజులు రావడం జరుగుతుంది. ఎందుకంటే నవంబర్లో మనకి 30 రోజులు ఉంటాయి. సో ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 21 అంటే మనకి ఇక్కడ 12 రోజులు ఉంటాయి. సో మొత్తంగా మనకి 61 ప్లస్ 12 73 రోజులు వచ్చాయి. అయితే మనం ఇక్కడ తీసుకునే కాలం ఏదైతే ఉంటుందో టీ వాల్యూ కంపల్సరిగా సంవత్సరాలలో ఉండాలి, ఇయర్స్లో ఉండాలి. అంటే ఈ 73 రోజులని సంవత్సరాల రూపంలో రాస్తే 73/365 366 అనే డౌట్ వస్తే మనం ఎక్కడ చూడాలంటే ఇయర్ని చూడాలి. ఇది 1994 అంటే నార్మల్ ఇయర్, లీప్ సంవత్సరం కాదు, సాధారణ సంవత్సరం. ప్రతి సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, అందుకే అక్కడ మనం 365 రోజులు రాస్తాం. సో ఇంకా క్యాన్సిల్ చేసుకుంటా అనుకుంటే డైరెక్ట్గా 73 ఎక్కం 73/5 రెండు కలిపితే 325. సో 73 ఎక్కం 73/5 అంటే ఇప్పుడు మనం టీ ప్లేస్లో కాలం ప్లేస్లో ఎంత తీసుకోవచ్చు, 1/5 తీసుకుందాం. సో ఇక్కడ 5 ఎక్కం 5 మూల, అదేవిధంగా 2 ఎక్కం, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి 910 రూపాయలు. 910 × 3 27/30/100. సో 27/30 అంటే 27.30 పైసలు, అంటే 27 రూపాయలు 30 పైసలు అనేది మనకు అయ్యే ఇంట్రెస్ట్. అది మనకు ఆప్షన్ నెంబర్ సెకండ్ వన్ అనేది కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఇక్కడ మనం వాడిన ఫార్ములా I=PTR/100, P అంటే అసలు 1820 రూపాయలు, T అంటే కాలం, 73 రోజులు క్యాలిక్యులేట్ చేస్తాం, అది సంవత్సరాల్లో ఉండాలి, 360 తీసుకున్నాం, ×1/5 వచ్చింది. కాలం మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% ఇచ్చాడు, దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 15/2 వచ్చింది. బై 100 తీసుకున్నట్లయితే మనకి 27 రూపాయల 30 పైసలు రావడం జరిగింది. ఓకేనండి, ఆప్షన్ నెంబర్ సెకండ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. A:B=5:7 మరియు B:C=6:11, C:D=10:15 అయినా A:D ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏబి ఇచ్చాడు, బిసి ఇచ్చాడు, సిడి ఇచ్చాడు, అయితే ఏ నుండి డికి అడుగుతున్నాడు. కామన్గా A:B అంటే ఏంటి, దాన్ని మనం A/B అని చెప్పి రాసుకోవచ్చు. అయితే మనకు అడుగుతుంది A:D. సో A:D అంటే ఏంటండి, A/D రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం వీటిని కన్వర్ట్ చేస్తూ రాయనవసరం లేదు, చాలా సింపుల్గా ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ది A:B అంటే A/B, సెకండ్ది B:C అంటే B/C, థర్డ్ది C:D అంటే C/D. వీటన్నిటిని కనుక మనం ఇంటూ చేస్తే, వీటన్నింటిని ఇంటూ చేస్తే B గెట్ క్యాన్సల్, C గెట్ క్యాన్సల్, ఏం మిగులుతుంది మనకి, A/D మిగులుతుంది. A/Dని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే A:Dగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన నిష్పత్తులు, రేషియోస్ అన్నింటినీ కూడా మనం భిన్నాలు, ఫ్రాక్షన్స్ రూపంలో రాస్తాం. ఇక్కడ A:Bని A/B రాసినప్పుడు 5:7 ఏం రాయాలి, 5/7 × 6/11 × 10/15. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, 5 1s 5 3s 3 1s 3 2s 3 1s 3 2s. సో 2 × 10 20/7 × 11 77. సో మనకి 20/77 which is equal to 20:77. 20:77 ఆప్షన్ నెంబర్ సెకండ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ సెకండ్ వన్ అనేది మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటామండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న, 2805+2.55=1100 2805+25=25 ఇది డివైడెడ్ సింబల్ అండి, నాట్ ప్లస్. మీకు ఇక్కడ విజనబుల్ ప్రాబ్లం ఉంది, ఇది డివిజబుల్ అంటే ప్లస్ లెక్క కనబడుతుంది కానీ డివైడెడ్. సో మనకి 2805 = 1100 ఇచ్చాడు. సో ఇక్కడ ఇది ఇవ్వకపోతే మనం దీన్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏమడిగాడు, 2805/25 ఎంత అని అడిగాడు. సో ఇది డైరెక్ట్గా చేసేవాళ్ళం, కానీ ఇది ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దీన్ని వెరిఫై చేయాలా, అక్కడ ఇంకేమన్నా లింక్ ఉందా, డైరెక్ట్గా ఆన్సర్ అయినా. సో మొత్తం వచ్చిన తర్వాత సగం ఆన్సర్ తీసుకున్నాం అనుకో, అక్కడ కూడా మొత్తం వచ్చిన తర్వాత సగం ఆన్సర్ తీసుకోవాలి. అంటే ఈ రిలేషన్ మనకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన సంబంధాన్ని చూడండి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి,
ఈ పాయింట్ తీసేస్తే పైన ఇంటూ 100 వస్తుంది. ఓకే, ఇక్కడ 25 ఎక్కంతో అంటే మనకి 5 ఎక్కంతో క్యాన్సల్ చేద్దాం. 5 5 25 5 ఎక్కం 5, మరి ఇక్కడ 5 5 25 3 మిగులుతుంది 30, 5 6 30 5 ఎక్కం 5. 51 ఎక్కం 51, 5 మిగులుతుంది 51, 51 ఎక్కం 51. సో 11 × 100 = 1100 అంటే ఇక్కడ ఇచ్చిన సంబంధం అనేది డైరెక్ట్గా సింప్లిఫికేషన్ చేయడం ద్వారా వచ్చే ఆన్సరే. అలా ఇవ్వకపోతే ఏమైనా రిలేషన్ ఉంటే అదే రిలేషన్ పక్కదాన్ని కంప్లై చేయాలి మనం. ఇక్కడ మనకు అయినా ఇచ్చాడు కదా, ఇక్కడ ఉండే సంబంధం ఏదైతే ఉందో అదే సంబంధం ప్రకారం ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ కూడా డైరెక్ట్గా సింప్లిఫికేషనే. అంటే ఈ పాయింట్ తీసేస్తే కింద 0 వస్తుంది. సో 5 ఎక్కంతో క్యాన్సల్ చేస్తే 5 5 25 పక్కన 0. ఇక్కడ 5 ఎక్కంతో క్యాన్సల్ చేసి ఇందుకు చెప్పాం కదా మనం, 561 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 5 ఎక్కంతో క్యాన్సిల్ చేయండి, 5 5 5 5 5 5 ఒకటి మిగులుతుంది 11, 5 2 10 ఒకటి మిగిలింది, పాయింట్ పెడితే 10 5 2 10 112.2/10 విచ్ ఇస్ ఈక్వల్ టు 11.22. 11.22 అంటే ఆప్షన్ నెంబర్ 4th మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 4th మనకి రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను చూడండి, 20 మార్కులకు 20 మార్కులు మనం స్కోర్ చేయొచ్చండి. ఎక్కడైనా ఒక మిస్టేక్ చేసామంటే అది మిస్టేకే, మన మిస్టేకే తప్ప ఇంకోటి కాదండి. మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 20 20 ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. 4th క్వశ్చన్, 7 అందులో మొదటి 8 సంఖ్యల సగటు 6.5 మరియు చివరి 8 సంఖ్యల సగటు 9.5 అయిన మధ్యలో ఉండే సంఖ్య ఎంత? సో మొత్తం 15 సంఖ్యలు ఉన్నాయి, వాటి సగటు ఇచ్చాడు. అందులో మొదటి 8 సంఖ్యల సగటు ఇచ్చాడు, అదేవిధంగా చివరి 8 సంఖ్యల సగటు ఇచ్చాడు. మధ్యలో ఉండే పదం 8 అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఈ 8 + ఈ 8 మొత్తం 16 కావాలా, బట్ ఇక్కడ ఇచ్చినవి 15. అంటే ఒక పదం 2 సార్లు లెక్క పెడుతున్నాం, ఆ పదమే 8వ పదం. మరి ఈ ఆన్సర్ చేయాలంటే సగటు నిర్వచనాన్ని మనం వాడతాం, డెఫినేషన్. యావరేజ్ ఈక్వల్ టు ఏం చేస్తామండి, యావరేజ్ సగటు నిర్వచనం ఈక్వల్ టు సమ్ బై నెంబర్ అని చెప్పి తీసుకుంటాం, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు, 15 సంఖ్యల సగటు 7 అని ఇచ్చాడు. సో 15 సంఖ్యల సగటు 7, సో మనకి సమ్ కావాలి అంటే మొత్తం కావాలి బై 15. సో టోటల్ ఏమవుతుందండి, 15 సంఖ్యల మొత్తం ఈక్వల్ టు 7 × 15, 15 × 105. మనకి టేబుల్స్ స్పీడ్గా ఉంటే ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా మొదటి 8 సంఖ్యల సగటు 6.5 ఇచ్చాడు. సో మొదటి 8 సంఖ్యల సగటు 6.5 అంటే మొత్తం ఏమవుతుంది, 6.5 × 8 8 6 48 0.5 × 8 4 48 + 4 52. సో ఇది మొదటి 8 సంఖ్యల మొత్తం. మరి చివరి 8 సంఖ్యల మొత్తం ఏమవుతుంది, 9.5 × 8 సో 9 × 8 72, 0.5 × 8 4 మొత్తం కలిపితే 76. సో మొదటి 8 సంఖ్యలేమో 52, చివరి 8 సంఖ్యలేమో 76, మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది, 128 వస్తుంది. సో ఇది 16 సంఖ్యల మొత్తం, ఇది 15 సంఖ్యల మొత్తం. సో డిఫరెన్స్ చేస్తే మధ్యలో ఉండే పదం అది మనకి 8వ పదం రావడం జరుగుతుంది. సో దానికోసం 128 - 105 విచ్ ఇస్ ఈక్వల్ టు 23. 23 అంటే ఆప్షన్ నెంబర్ 3 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందండి.